నిజంగా ఈ పెద్ద మనిషి నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు ఎస్సీ కులాలల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి వారికి నరకం చూపించాడు బీసీల తోకను కత్తిరిస్తాను అన్నాడు తోలు తీస్తా అన్నాడు తాట తీస్తాను అని బెదిరించాడు బీసీలకు 143 వాగ్దానాలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మరి వాళ్ళకు నరకం చూపించాడు మైనారిటీలకు ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనారిటీలను మైనారిటీ ఓట్ బ్యాంక్ తో చలగాటమాడటాన్ని అదే పనిగా పెట్టుకొని నరకం చూపిస్తా ఉన్నాడు వాళ్ళకు ఎస్టీలకు ఏనాడు న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్ఓఎఫ్ఆర్ పట్టైనా సరే కనీసం ఆ ఎస్టీలకు ఇవ్వకుండా తన పెత్తందారులకు మన్యాన్ని అప్పజెప్పి నరకం చూపించాడు అక్క చెల్లెమ్మల్ని మోసం చేశాడు అన్యాయం చేశాడు అత్త మగపిల్లాడిని కంటానంటే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడవాళ్ళను సైతం ఆ గౌరవపరిచాడు ఇటువంటి మనిషి ఈరోజు మైకు పట్టుకున్నాడు ఊదర కొడతా ఉన్నాడు 2014 సంవత్సరం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఎన్నికల వేళ 2014 ముందు ఈయన మాట్లాడిన మాటలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి అట రైతుల రుణాలు మాఫీ కావాలి అంటే బాబు రావాలి అనట అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలి అంటే బాబు రావాలి అనట నిరుద్యోగులకు చిన్నపిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కావాలి రావాలి అంటే బాబు రావాలట రైతులకు రుణాల మాఫీ అని చెప్పి 85712 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి నోటుతో చెప్పాడు మోసం చేశాడు 14207 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు పిల్లలను చదువుకుంటున్న పిల్లలను సైతం వదలలేదు ఉద్యోగమన్నా ఇస్తాను ఉపాధన్నా ఇస్తాను లేదా ఇంటింటికి 2000 రూపాయలు ఉద్యోగులు 2000 రూపాయలు ఇస్తాను అన్నాడు ప్రతి ఇంటికి 2000 రూపాయలు ప్రతి పిల్లాడికి అనంటే అక్షరాల ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 24000 రూపాయలు అనంటే ప్రతి 5 సంవత్సరాలలో 125000 రూపాయలు ఎంతమంది పిల్లలకి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక మాట అంటే విలువ లేదు ఒక మాట అంటే విశ్వసనీయత లేదు కేవలం ప్రజలను ఎన్నికలప్పుడు మోసం చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను గాలికి వదిలేయాలి అన్న తలంపుతో పరిగెత్తా ఉన్నారు వీళ్ళకి అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా వీళ్ళకి అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా ప్రజలకు మంచి చేయడం కొరకు కాదు ప్రజల ముఖంలో చిరునవ్వులు చూడడం కొరకు కాదు వీళ్ళకి అధికారం కావడం ఎందుకు అధికారం ఎందుకో తెలుసా కావాలి కారణం ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా దోచుకోవడానికి పంచుకోవడానికి తినుకోవడానికి జన్మభూమి కమిటీలతో మొదలు పెడతారు ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పుడు కూడా ఇదే రాష్ట్రమే అప్పుడు కూడా ఇదే బడ్జెట్ కేవలం మార్పల్లా ఒక ముఖ్యమంత్రి మారాడు అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి
ఈ 5 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ మీ కోసం 231000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లోకి పంపించాడు ఎక్కడ లంచాలు లేవు వివక్ష లేదు మీ బిడ్డ చేసాడు చూపించాడు ఎక్కడ ఒక్క రూపాయి లంచాలు లేదు ఎక్కడ ఒక్క ఒక్కరికి కూడా వివక్ష చూపించలేదు చివరికి మీ బిడ్డకు ఓటు వేయకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా వారికి రావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి అని వారి కోసం కూడా మీ బిడ్డ ప్రయత్నం చేసాడు ఇచ్చాడు మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ చేసిన అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు తక్కువైనప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు అప్పటిలో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను